చంద్రబాబు గత హామీలను నెరవేర్చలేదన్న జగన్ కొత్తగా సూపర్ సిక్స్ నమ్మొచ్చాని ప్రశ్న. భూములు ఇచ్చేవాడినే గాని లాక్కునేవాడిని కాదన్న సీఎం. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జగన్ క్లారిటీ. రిజర్వేషన్ల రద్దు బీజేపీ అజెండా అన్న రేవంత్. ఆర్ఎస్ఎస్ నేతలు కోట అక్కర్లేదన్నారన్న సీఎం. రద్దు కోసమే 400 సీట్ల జపం చేస్తున్నారని కామెంట్. రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారన్న రేవంత్. కుట్రలో భాగంగా తనపై కేసు పెట్టారని ఆరోపణ. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ చర్యలు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ప్రచారంపై నిషేధం. మొత్తం 48 గంటల పాటు బ్యాన్ చేసిన ఈసీ. సిరిసిల్లలో కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. మహబూబాబాద్ కు బయలుదేరిన కేసీఆర్. నారాయణపూర్ లో కొనసాగుతున్న కూంబింగ్. మావోయిస్టుల బుల్డోజర్ ను తగలబెట్టిన పోలీసులు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పై రగిలిన అమిత్ షా. ఉగ్రవాదులకు మావోయిస్టులకు అండగా ఉందని ఆరోపణ. మావోయిస్టులను అంతం చేస్తామని హెచ్చరికలు. లైంగిక వేధింపులపై స్పందించిన ప్రజ్వల్. వారంలో సిట్ ముందు హాజరవుతానన్న ఎంపీ. విచారణకు సహకరిస్తానన్న జేడీఎస్ నేత. ప్రజ్వల్ పాస్పోర్ట్ ను రద్దు చేయాలన్న సిద్ధరామయ్య. జర్మనీ నుంచి తప్పించాలని మోదీకి లేఖ. సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల కేసులో నిందితుడి ఆత్మహత్య. ముంబై పోలీసుల అదుపులో ఉన్న అనూజ్ థాపన్. లాకప్ లో ఉరివేసుకుని అనూజ్ ఆత్మహత్య. షూటర్స్ కు ఆయుధాలు అందించాడని అభియోగం. కాల్పులు జరిపింది తామినన్నం బిష్నోయ్ గ్యాంగ్. అయోధ్యలో పర్యటించిన ప్రెసిడెంట్. రాష్ట్రపతి హోదాలో తొలిసారి అయోధ్యకు ముర్ము. స్వాగతం పలికిన యూపీ గవర్నర్. సరయూ ఘాట్ లో హారతి కార్యక్రమానికి హాజరు. బాలరాముని దర్శించుకోబోతున్న ముర్ము.